హాయ్ ఫ్రెండ్స్, మనం ఆకాశాన్ని చూసే కోణం ఒకలా ఉంటుంది, అదే ఖగోళ శాస్త్రవేత్తలు చూసే కోణం మరోలా ఉంటుంది. మనం మన కంటికి కనిపించేవి మాత్రమే చూస్తాం, వాళ్ళు కనిపించని కూడా చూడాలనుకుంటారు. ప్లూటో ఒక మరుగుజ్జి గ్రహం. ప్లూటో కోసం కొన్ని దశాబ్దాల పాటు ఎదురు చూసిన వారి కళ 2015లో నిజమైంది. అయితే అసలు ప్లూటోకి నాసా ఎందుకంత ప్రాధాన్యం ఇస్తుంది? గ్రహాల జాబితా నుంచి తొలగించి మరుగుజ్జి గ్రహంగా చెప్పిన ప్లూటోతో నాసాకి అవసరమేంటి? భవిష్యత్తులో నాసా ప్లూటోపై ఏం చేయాలనుకుంటుంది? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట బెల్ ఆన్ చేసుకోండి. మనకు రోజు ఆకాశంలో వీనస్, మార్స్, జూపిటర్ మరియు సాటర్న్ కనిపిస్తాయి. గట్టిగా ప్రయత్నిస్తే మనకి మెర్క్యూరీ గ్రహం కూడా కనిపిస్తుంది. కానీ యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు మాత్రం మామూలుగా మన కంటికి కనిపించవు. వాటి కంటే దూరంగా ఉండే గ్రహం, చందమామ కంటే 2 రెట్లు చిన్నగా ఉండే గ్రహం ప్లూటో మరుగుజ్జి గ్రహం. అస్సలు కనిపించదు, కానీ నాసా దృష్టిలో అది అత్యంత ముఖ్యమైన గ్రహం. ఎందుకో మనం సైంటిఫిక్ విధానంలో తెలుసుకుందాం. మన భూమి నుంచి మన అంతరిక్షంలోకి వెళ్ళాలంటే మన జర్నీ ముందుగా మార్స్ గ్రహంపైకి వెళ్ళాలి. అక్కడ కాలనీలు నిర్మించాక అక్కడ రాకెట్లు తయారు చేసుకొని అక్కడ నుంచి సాటర్న్ చుట్టూ తిరుగుతున్న టైటన్ వంటి ఉపగ్రహాలపైకి వెళ్ళాలి. ఎందుకంటే అవి భూమిలాగా రాతి నిర్మాణాలతో ఉన్నాయి. జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ఇంకేవి మనం కాలు పెట్టేందుకు వీలుగా రాళ్లతో ఉన్న గ్రహాలు కావని అంచనా. కాబట్టి సాటర్న్ ఉపగ్రహాల పైన కాలనీలు నిర్మించుకొని రాకెట్లు తయారు చేసుకోవాలి. నెక్స్ట్ మనం వెళ్ళేది ప్లూటో దగ్గరికి. సౌర కుటుంబాన్ని దాటి వెళ్ళడం చాలా కష్టం, కాబట్టి ఎలా వెళ్ళినా మనం ప్లూటో దగ్గరికి వెళ్ళడం కష్టం. అందుకే ఆ గ్రహం ఉపరితలం ఎలా ఉందో తెలుసుకోవడానికి నాసా ఒక ఫోటో కోసం 85 ఏళ్ల పాటు ప్రయత్నించింది. సౌర కుటుంబంలో గ్రహాలన్నీ దాటేసిన తరువాత రాళ్లతో ఉన్న ఒక పెద్ద ప్రపంచం ఉంది. దాని పేరు కూపర్ బెల్ట్ అని అంటారు. ఆ కూపర్ బెల్ట్లో ప్రారంభంలోని వచ్చేది మరుగుజ్జి గ్రహం ప్లూటో. కూపర్ బెల్ట్లో మొదట కనిపెట్టింది దీనిని. అక్కడ అతిపెద్ద ఖగోళం కూడా ఉంది. దాన్ని 29 ఏళ్ల క్లైడ్ టోంబెక్ కనిపెట్టారు. దాంతో దాన్ని 9వ గ్రహంగా గుర్తించారు. కానీ 1990లో ఇది గ్రహ లక్షణాలతో లేదని ఖగోళ శాస్త్రవేత్తలు కొందరు ఒప్పుకోలేదు. కూపర్ బెల్ట్లో ప్లూటో సైజులు ఉన్న మరెన్ని ఉన్నాయని, ఇరిస్ అనే మన మరుగుజ్జి గ్రహం కూడా ఉంది, ప్లూటో సైజులో ఉందని వాదించుతున్నారు. 2006లో ప్లూటో గ్రహాల లిస్ట్ నుంచి తొలగించారు. దాంతో మన సౌర కుటుంబంలో గ్రహ సంఖ్య 8కి తగ్గింది. ఏదైనా గ్రహంపై మనుషులు జీవించాలంటే భూమి లాంటి రాతి నిర్మాణం ఉండాలి. ప్లూటో అలాంటిదే. దానిపై రాయి, మంచు ఉన్నాయి. ఆ మంచు చాలా గట్టిగా ఉంటుంది. ఇది సూర్యుడి నుంచి 5.9 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే భూమి నుంచి మార్స్కి ఎంత దూరం అంటే 272.44 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే భూమి నుంచి ప్లూటో కనీసం 5.1512 బిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరంలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో ప్లూటోపై కాలనీలు ఏర్పాటు చేసుకోవాలి. తరువాత అక్కడి నుంచి రాకెట్లు తయారు చేసుకొని మన సౌర కుటుంబాన్ని దాటగలం అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆలోచన అందుకే ప్లూటో గ్రహం ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్లూటో కీలకంగా మారింది. 1930 నుంచి ప్లూటోని గమనిస్తూ దానికి సంబంధించిన క్లియర్ ఫోటోని అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా సంపాదించాలనుకుంది. ఇందుకోసం అందుకు ఉన్న టెలిస్కోప్లు ఏవి సరిపోలేదు. క్లోజ్ ఫోటో లభిస్తే తప్ప ప్లూటో నిజంగా ఎలాంటి గ్రహం అనే దానిపై క్లారిటీ రాదు. అందుకే నాసా క్లోజ్ ఫోటో కోసం 2006లో ఓ భారీ రాకెట్ని స్పేస్లోకి పంపింది. ఆ రాకెట్లో తేలికైన న్యూ హారిజన్స్ స్పేస్ క్రాఫ్ట్ ఉంది. అది సుదీర్ఘకాలం ప్రయాణించి 6 డిసెంబర్ 2014 నిద్ర లేచింది. 27 జనవరి 2015 స్పేస్ క్రాఫ్ట్ని ప్లూటో వైపు పంపే ప్రయత్నం మొదలైంది. 9 సంవత్సరాల ప్రయాణం తర్వాత 14 జూలై 2015 ప్లూటోకి అతి దగ్గర నుంచి స్పేస్ క్రాఫ్ట్ ఎగురుతూ వెళ్ళింది. అప్పుడు ప్లూటోని అతి దగ్గర నుంచి ఫోటో తీసింది. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే ఫోటో. అలా 85 ఏళ్ల నాటి కళ నెరవేరింది. 2015ని ప్లూటో సంవత్సరంగా నాసా పిలిచింది.
ఒక్క ఫోటో కోసం వందల మంది శాస్త్రవేత్తలు ఇంజనీర్లు ఏళ్ల తరబడి అంతలా శ్రమించారంటే ఆ ఫోటో ఎంత కీలకమైనదో అర్థం చేసుకోవచ్చు. నిజంగానే ప్లూటో నిరాశపరచలేదు. ఆ ఫోటోని బట్టే ప్లూటో రాతి నిర్మాణంతో ఉందని, దానిపై మంచు పర్వతాలు ఉన్నాయని అర్థమైంది. ఎప్పటికైనా మనుషులు అడుగుపెట్టేందుకు అవకాశం ఉన్న మరుగుజ్జు గ్రహంగా అది నిలిచింది. ప్లూటోకి 5 ఉపగ్రహాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్లూటో సగం కంటే పెద్దది, అదే చారన్. ఈ గ్రహానికి ఉత్తరాన ఎడిపోయిన రక్తం రంగులో కనిపించే ప్రదేశం ఉంది. అక్కడ దోలిన్స్ అనే పదార్థం ఉంది. అదో రకమైన సేంద్రమ పదార్థం. అక్కడ సూక్ష్మజీవులు పుట్టే ఛాన్స్ ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలా ప్లూటోపై పరిశోధనలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటపై లాంచ్ చేయండి.